రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా రానున్న 4 రోజుల్లో ఉత్తరాది జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణాదిలో ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షాల అనంతరం ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి మధ్య నుంచే ఎండల తీవ్రత మొదలైంది. ఇక ఇవాళ రేపు వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి 3-4 రోజుల పాటు ఉత్తరాది జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడొచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎండలు దంచికొట్టాయి. 7 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 43 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఆ 7 జిల్లాల్లోనూ 42 నుంచి 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 4 జిల్లాల్లో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్లు నమోదు కాగా, నల్గొండ జిల్లా గూడాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తనపేట, సూర్యపేట జిల్లా మట్టపల్లి, జగిత్యాల జిల్లా కొల్వాయిల్లో 43.5 డిగ్రీల మేర రికార్డయ్యాయి. ఎల్నినో ప్రభావంతోనే టెంపరేచర్లు పెరుగుతున్నాయని ఐఎండీ చెప్పింది. వాతావరణ శాఖ సూచనలతో వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎండపూట బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు, సెలైన్లు, మెడిసిన్స్ అందుబాటులో ఉంచామన్నారు. హీట్ వేవ్స్ ప్రభావం పిల్లలు, గర్భిణులు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. గర్భిణుల్లో డీహైడ్రేషన్ వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. హార్ట్అటాక్, కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటి బారిన పడకుండా నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు. శరీరాన్ని వీలైనంత చల్లగా ఉంచుకోవాలని, డీహైడ్రేషన్ కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బ నుంచి రక్షణకు ORS, చల్లని పానీయాలను తరచూ తీసుకుంటూ ఉండాలని తెలిపారు.